16-17 శతాబ్దాలలో మధురను రాజధానిగా చేసుకుని తమిళనాడులో కొంత ప్రాంతాన్ని నాయకరాజులు పరిపాలించారు. ఈ నాయకరాజులు మన తెలుగువాళ్లే, శ్రీకృష్ణదేవరాయలకు సామంతులు. పూర్వం తమిళ ప్రాంతంలో చోళరాజ్యం, పాండ్యరాజ్యం అని రెండు రాజ్యాలు ఉండేవి. చోళరాజ్యానికి తంజావూరు, పాండ్యరాజ్యానికి మధుర రాజధానులు. మధుర వైగే నదీ తీరంలో ఉన్నటువంటి పట్టణం. ఆ తరువాత కాలంలో ఈ రెండు రాజ్యాలు కూడా విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యాలు అయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగువాడైన విశ్వనాథ నాయకుడిని పాండ్యదేశం అంతటికీ ప్రభువుగా నియమించాడు. ఆనాటి నుండే పాండ్యరాజ్యాన్ని మధురనాయక రాజ్యమని పిలవడం మొదలుపెట్టారు. ఇదంతా 1529 నాటి మాట. తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, శ్రీరంగం, రామేశ్వరం, కోయంబత్తూర్, కన్యాకుమారి మొదలైన ప్రాంతాలన్నీ కూడా మధుర సామ్రాజ్యంలోనే ఉండేవి. అయితే అప్పటికే సముద్ర తీర గ్రామాల్లో చాలా వరకు పోర్చుగీసు వారి అజమాయిషీలోకి వెళ్ళిపోయాయి. ఈ పోర్చుగీసు వాళ్ళని మన తెలుగు వాళ్ళంతా బుడతకీచులు అనేవారు. తమిళవాళ్లేమో పరంగులు అనేవాళ్ళు. మన దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కూడా ఆ కాలంలోనే మెల్లమెల్లగా మొదలయ్యింది. ఇక విశ్వనాథ నాయకుడికి 4వ తరం వాడు ముద్దు కృష్ణప్ప నాయకుడు. ఇతడు మధురను 1601-1610 మధ్యకాలంలో పరిపాలించాడు. ఈ ముద్దు కృష్ణప్ప నాయకుని కాలంలోనే రాబర్ట్ డి నోబిలి అనే క్రైస్తవ మత ప్రచారకుడు మధురకు వచ్చాడు. ఇతగాడిది ఇటలీ దేశం. మన భారతదేశంలో ఈనాడు క్రైస్తవం ఇంతలా వ్యాపించిందంటే అందుకు ఆ నోబిలి నక్క తెలివితేటలే కారణం. అతనికి ముందు కూడా చాలామంది మత ప్రచారకులు భారతదేశానికి వచ్చారు, కానీ వాళ్ళెవరూ కూడా మన వారిపై అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. దానితో ఈ నోబిలి భారతీయుల్ని మభ్యపెట్టడానికి ఓ కొత్త ఎత్తు ఎత్తాడు. ముందుగా తమిళం, తెలుగు నేర్చుకున్నాడు. కాషాయం కట్టాడు, గుండు చేయించుకున్నాడు, జంజ్యం వేశాడు. తాను రోమ్ నగరానికి చెందిన బ్రాహ్మణుణ్ణంటూ తత్వబోధక స్వామిగా పేరు మార్చుకున్నాడు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ మనందరివి ఒకటే ఆచారాలంటూ ఆ ముసుగులో క్రైస్తవాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అలా భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి బీజం వేశాడు. ఇదంతా కూడా మనం చెప్పుకోబోయే ఏకవీర నవలకు పూర్వరంగం. చారిత్రక కాలానికి సంబంధించిన నవల కనుక ఇదంతా చెప్పవలసి వచ్చింది. ఇక ఈ ఏకవీర నవల ముద్దు కృష్ణప్ప నాయకుని కాలంలో జరిగిన కథగా మన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పన చేశారు. విశ్వనాథ వారు తెలుగు రచయితల్లో హిమాలయం వంటి వారు. ఆయన ప్రతి రచనలోనూ ధర్మం, చరిత్ర, ప్రాచీన సాహిత్యం, లలిత కళలు, ఉపాసనా రహస్యాలు, ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర పరిజ్ఞానం ఇలా ఎన్నో విషయాలుంటాయి. ఒక పక్క అసలు కథను చిత్రమైన రీతిలో సరళ సుందరంగా నడుపుతూనే మరో ప్రక్క ఈ విషయాలన్నింటినీ ఆ కథలో సందర్భానుసారంగా గుప్పించడం ఆయన శైలిలో ఉన్నటువంటి విశేషం. ఇది ఆయనకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ ఏకవీర నవలలో కూడా విశ్వనాథ వారు తన ప్రతిభనంతా చూపించారు. ముందుగా మనం ఏకవీర కథను సంగ్రహంగా చెప్పుకొని ఆపై అందులో ఉన్న విశేషాలను కూడా చెప్పుకుందాం. ఈ కథాకాలం నాటికి మధుర సామ్రాజ్యాన్ని ముద్దు కృష్ణప్ప నాయకుడు పరిపాలిస్తున్నాడు. మధుర వైగే నదీ తీరంలో ఉంది. మీనాక్షి సుందరేశ్వరుడు ఆ నగరంలోని ప్రధాన దైవాలు. మధుర కృష్ణప్ప నాయకుడు మంచి పరిపాలకుడు. అతని రాజ్యంలో ప్రధానమైన పదవి దళవాయి. మొత్తం సైన్యం అంతా కూడా ఆ దళవాయి చేతుల్లోనే ఉంటుంది. అప్పటి ఆ మధుర సామ్రాజ్యానికి దళవాయి ఉదయన్ సేతుపతి. అతడు మహాపరాక్రమశాలి, రాజభక్తుడు. ఈ ఉదయన్ సేతుపతి కుమారుడు కుట్టాన సేతుపతి. తండ్రికి తగ్గా తనయుడు. అతనికి ఒక ప్రాణస్నేహితుడున్నాడు, పేరు వీరభూపతి. ఈ వీరభూపతి పేదవాడే కాని బాగా చదువుకున్నవాడు. ప్రత్యేకించి రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడు. మంచి రాజోద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ స్నేహితులిద్దరికీ రోజూ సాయంత్రం నుండి బాగా చీకటి పడే వరకు వైగై మట్టిదిబ్బలపై కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అలవాటు. అయితే గత కొంతకాలంగా కుట్టాన మనసేమీ బాలేదు. అతనికి పెళ్ళై 4 మాసాలైంది. ఆ పెళ్ళి కుట్టానకు అస్సలు ఇష్టం లేదు. కుట్టాన్ అంతకుముందే ఒక యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయిది కుట్టాన్ మేనమామల ఊరైన
పరమేశ్వర సముద్రం. ఆ అమ్మాయి కూడా కుట్టాన్ని ప్రేమించింది. కానీ కుట్టానేమో సామ్రాజ్యంలోకెల్లా అతిపెద్ద అధికారి కొడుకు, ఆ అమ్మాయి ఏమో అతి సామాన్యమైన కుటుంబానికి చెందింది. దానితో వారి పెళ్లి జరిగే అవకాశం లేకుండా పోయింది. చివరికి కుట్టాన్ తల్లిదండ్రుల ఒత్తిడిపై అంబాసముద్రం పాళిగానికి అల్లుడయ్యాడు. ఆ అంబాసముద్రం పాళిగాడు చాలా ధనవంతుడు. అతని క్రింద 600 గ్రామాలు, 5,000 సైన్యం ఉన్నాయి. దానితో అతడే తమ హోదాకు తగ్గవాడని భావించి ఉదయం సేతుపతి తన కొడుక్కి ఆ పాళిగాని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. కుట్టాన్ భార్య పేరు ఏకవీర. చాలా అందగత్తె, బాగా చదువుకున్నది, సుగుణాల రాశి. కానీ కుట్టాన్కు తన భార్యపై ప్రేమ కలగడం లేదు. అతనికి ప్రతిక్షణం తన ప్రేయసే గుర్తుకు రాసాగింది. తన ప్రేయసి అప్పట్లో ధరించినటువంటి ఓ పూలదండ ఇప్పటికీ కుట్టాన్ దగ్గర ఉంది. ఆమె కూర్చున్న చోట మట్టి, ఆమె పంపించిన కస్తూరి కూడా అతని దగ్గరున్నాయి. వాటిని అతడు ఓ గంధపు పెట్టెలో భద్రంగా దాచుకున్నాడు. కుట్టాన్ మనస్సులో ఆమెకు తప్ప వేరే స్త్రీకి స్థానం లేదు. పాపం ఏకవీరకు తన భర్త తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థం కాలేదు. కొంతకాలం పాటు వేచి చూసింది. చివరికి ఒకనాడు కాస్తంత ధైర్యం చేసి అతని మెడలో పూలదండ వెయ్యబోయింది. అంతే, కుట్టానుకు పట్టరాని కోపం వచ్చింది. ఆ దండను విసురుగా నేలకేసి కొట్టాడు. ఏకవీరకు దుఃఖం కట్టలు తెంచుకుంది. తన జీవితం ఇలా అయిపోయినందుకు వెక్కి వెక్కి ఏడ్చింది. కుట్టాన్ కూడా సుకుమారమైన హృదయం కలవాడే. కానీ అతడికి తన ప్రేయసి మీద ఉన్న ప్రేమ ఇలా చేయించసాగింది. కుట్టాన్ ఒకరోజు ఏకాంతంలో తన ప్రేమ విషయాన్ని, తాను తన భార్యను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వీరభూపతికి చెప్పి బాధపడ్డాడు. వీరభూపతి కుట్టాన్ను సముదాయించాడు. కానీ కుట్టాన్లో బాధ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దానితో వీరభూపతి కుట్టాన్ను ఊరడించే క్రమంలో తన ప్రేమ కథను కూడా చెప్పాడు. 4 ఏళ్ల క్రితం వీరభూపతి పని మీద పురుగూరుకు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆ అమ్మాయికి కూడా వీరభూపతిపై ప్రేమ కలిగింది. కానీ వీరభూపతి పేదవాడు, ఆ యువతేమో చాలా ధనవంతురాలు. వాళ్ళు నేరుగా కలుసుకున్నది కూడా లేదు. ఒకరినొకరు చూసుకోవడం తప్ప మాట్లాడుకున్నది లేదు. వీరభూపతి తాను వచ్చిన పనిని మర్చిపోయి ఆ ఊరిలోనే చాలా రోజుల పాటు ఉండిపోయాడు. ఒకనాడు ఆమె ఒక మల్లె చెండులో తన ప్రేమలేఖను పెట్టి వీరభూపతిపైకి విసిరింది. అందులో తనను ఎలా కలుసుకోవాలో కూడా వ్రాసింది. వీరభూపతి ఉప్పొంగిపోయాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కానీ విధి చిత్రమైంది. కొడుకు ఎన్నాళ్లైనా తిరిగి రాకపోయేసరికి వీరభూపతి తండ్రి ఆ ఊరికి వచ్చాడు. కొడుకుని తీసుకుని తమ ఊరికి వెళ్ళిపోయాడు. వీరభూపతికి తన ప్రేయసి తలపుడు తప్ప వేరే లోకమే లేదు. ఆమెను విడిచిపెట్టి వచ్చేసినందుకు తల్లడిల్లిపోసాగాడు. కొడుకు ప్రవర్తన అతని తల్లిదండ్రులకు అర్థం అయ్యేది కాదు. అయితే ఒకనాడు వీరభూపతికి అతని ప్రేయసి వ్రాసినటువంటి లేఖ అతని తల్లిదండ్రుల కంట పడింది. తమ కొడుకు ప్రేమించింది చాలా పరపతి గలవాళ్ల కుమార్తెనని తెలుసుకుని వాళ్ళు కంగారు పడిపోయారు. అటువంటి గొప్పవాళ్లతో వ్యవహారం తమ కొడుకు ప్రాణాల మీదకు వస్తుందేమోనని బెదిరిపోయారు. దానితో వాళ్ళు ఆమెను మరిచిపోమ్మని వీరభూపతిని బ్రతిమలాడసాగారు. మన కుటుంబం మొత్తానికి చీటు వస్తుందంటూ ఏడవసాగారు. తన వాళ్ల బాధను చూడలేకపోయాడు వీరభూపతి. అతి కష్టం మీద మనస్సును చిక్కబట్టుకుని తిరిగి మామూలు పనుల్లో పడ్డాడు. ఇదంతా జరిగి 4 ఏళ్ళయ్యింది. ఇంకా ఆమె జ్ఞాపకాలు వీరభూపతి మనస్సులో పదిలంగానే ఉన్నాయి. ఆమె దూరమయ్యిందన్న బాధ అనుక్షణం అతణ్ణి దహిస్తూనే ఉంది. వీరభూపతి ప్రేమ విషయం విన్న కుట్టాన్ని కదిలిపోయాడు. ఇద్దరు స్నేహితులు మౌనంగా చాలాసేపు అలానే కూర్చుండిపోయారు. ఇద్దరు భగ్న ప్రేమికులే. ఆ తరువాత వీరభూపతి కుట్టాన్తో, నీకు పెళ్ళయ్యింది, నీ భార్యకు నీపై చాలా ప్రేమ ఉందంటున్నావు, అలాంటప్పుడు ఇలా భగ్న ప్రేమను గుర్తు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవివేకం. నా మాట విని నీ భార్యను ప్రేమిస్తూ జీవితాన్ని ఆనందంగా మార్చుకో, అలా అని నాకు మాటివ్వు అన్నాడు. కుట్టాన్ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తానన్నాడు. ఒకరోజు కుట్టాన్ ఏకవీర దగ్గరికి వెళ్ళి ఆమెతో తన ప్రేమ విషయం చెప్పాడు. తన ప్రేయసి పేరు మీనాక్షి అని, ఆమె జ్ఞాపకాలను తాను మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. నిన్ను దూరం పెట్టడానికి
ఈ విషయం ఒక్కటే కారణమన్నాడు. నా భార్య అయిన నిన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తానని, కానీ అందుకు ఎంత సమయం పడుతుందో మాత్రం తెలియదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఏకవీర తన భర్త ప్రేమ కోసం తపించిపోతూ మంచి రోజుల కోసం ఎదురుచూడసాగింది. కాలం గడిచిపోతోందే కానీ కుట్టాన్లో ఏ మార్పు లేదు. ఏకవీరలో నిర్వేదం మొదలయ్యింది. ఒకనాడు వీరభూపతి తన తల్లిదండ్రులతో కలిసి తమ సొంత ఊరికి వెళ్ళాడు. అక్కడే అతనికి మరో ఊరికి చెందినటువంటి యువతితో వివాహం జరిగింది. వీరభూపతి వచ్చేలాగా అతడికి మంచి ఉద్యోగం ఇప్పించాలనుకున్నాడు కుట్టాన్. యువరాజైన తిరుమల నాయకుడు కుట్టాన్కు మంచి స్నేహితుడు. అతనితో చెప్పి వీరభూపతికి స్థానాపతి ఉద్యోగం వచ్చేలా చేశాడు. అది చాలా గొప్ప ఉద్యోగం. సంవత్సరానికి 10,000 బంగారు పన్నాల జీతం. పన్నాలంటే అప్పటి నగదు పేరు. తనకు ఉద్యోగం వచ్చిందని కుట్టాన్ దగ్గర నుండి సమాచారం రావడంతో వీరభూపతి పొంగిపోయాడు. వీరభూపతికి ఇప్పుడు కుట్టాన్ కేవలం ప్రాణస్నేహితుడు మాత్రమే కాదు, కొత్త జీవితాన్నిచ్చిన దాత కూడా. స్థానాపతిగా ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే వీరభూపతి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా మరికొంతకాలం గడిచింది. వీరభూపతి భార్య కాపురానికి వచ్చింది. ఆమె భర్తను ఎంతో గౌరవించేది, సేవించేది, కానీ ముట్టుకోనిచ్చేది మాత్రం కాదు. తనకు సంసారంపైన ఆసక్తి లేదనేది, పిల్లలు కూడా వద్దనేది. దానితో వీరభూపతి దిగులు పడిపోయాడు. ఆమెకి ఎన్నో విధాలా చెప్పి చూశాడు, కానీ ఫలితం మాత్రం లేకపోయింది. ఒకనాడు ఆమెకు తన భర్త స్నేహితుడు కుట్టాన్ సేతుపతి అన్న విషయం తెలిసింది. ఆ విషయం తెలియగానే ఆమె గుండెల్లో పిడుగుపడినట్లయింది, కన్నీళ్లలో మునిగిపోయింది. ఒకరోజు వీరభూపతి తన భార్యపై తనకు ఎంత ప్రేమ ఉందో ఆమెకు చూపించాలనుకున్నాడు. అలానే తన జీవితంలో ఉన్న రహస్యాన్ని కూడా ఆమెకు చెప్పేయాలనుకున్నాడు. ఆమెను ఒక గదిలోకి తీసుకువెళ్ళి తాను గీసిన 2 చిత్రాలను చూపించాడు. ఒక చిత్రపటం ఆమెదే, 2వ చిత్రం వీరభూపతి ప్రియురాలిది. ఆ 2వ చిత్రం ఎవరిదంది? అప్పుడు వీరభూపతి తన ప్రేమ కథంతా చెప్పాడు. ఆమె ఆశ్చర్యంగా ఆ కథంతా వింది. మీరు మళ్ళీ ఆ ఊరు వెళ్ళారా అని అడిగింది. లేదన్నాడు వీరభూపతి. అక్కడితో ఆ సంభాషణ ముగిసిపోయింది. వీరభూపతి తన తొలి ప్రేమను మరిచిపోయి తన భార్యను ప్రేమించడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం అతన్ని దూరం పెడుతూనే వస్తోంది. వీరభూపతి ఆ బాధ భరించలేకపోతున్నాడు. ఒకరోజు ఈ విషయం కుట్టాన్తో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుట్టాన్ అతన్ని ఊరడిస్తూ యాథాలాపంగా, మీ అత్తవారి ఊరేంటన్నాడు. పరమేశ్వర సముద్రం అన్నాడు వీరభూపతి. కుట్టాన్ అదిరిపడ్డాడు. అతడికి అనుమానంతో కూడిన భయం మొదలయ్యింది. మీ మామగారి పేరేంటన్నాడు. దొడ్డదేవరాజు అన్నాడు వీరభూపతి. కుట్టాన్ వణికిపోతూనే, నీ భార్య పేరేమిటన్నాడు. మీనాక్షి అన్నాడు వీరభూపతి. అంతే, కుట్టాన్ స్పృహ తప్పి పడిపోయాడు. వీరభూపతి కంగారు పడ్డాడు. కుట్టాన్కు ఉపచారాలు చేసి సేద తీర్చాడు. మెలకు వచ్చిన కుట్టాన్ గబగబా లేచి మళ్ళా కలుస్తానంటూ వెళ్ళిపోయాడు. తన బాధను చూసే కుట్టాన్ అలా అయిపోయాడనుకున్నాడు వీరభూపతి. అక్కడ కుట్టాన్ బాధ వర్ణనాతీతంగా ఉంది. అతనిలో అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయి. ఆహారం సహించడం లేదు. ఆనాటికి అలానే నిద్రపోయాడు. మరునాడు కుట్టాన్ ఒక నిశ్చయానికి వచ్చాడు. పసుపు కుంకుమ చీర తెప్పించాడు. తన ప్రియురాలి జ్ఞాపకాలున్న గంధపు పెట్టెను కూడా తీసుకుని వీరభూపతి ఇంటికి వెళ్ళాడు. వీరభూపతి ఆశ్చర్యపోతూ, ఇవన్నీ ఎందుకన్నాడు. ఈరోజు మనం కలిసి భోజనం చెయ్యాలి, నీ భార్యే వడ్డించాలి అన్నాడు కుట్టాన్. నువ్వు దళవాయి కొడుకువి, నీ ముందుకు రావడానికి తను అంగీకరిస్తుందో లేదో అన్నాడు వీరభూపతి. అన్నగారి ముందుకి చెల్లెలు రావచ్చన్నాడు కుట్టాన్. ఆ స్నేహితులిద్దరూ మేడపైన గదిలోకి వెళ్ళారు. మీనాక్షి కుట్టాన్ని చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వీరభూపతి కుట్టాన్ను మీనాక్షికి పరిచయం చేశాడు. మీనాక్షి వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించింది. వాళ్ల భోజనాలయ్యాక తాను కూడా భోజనం చేసి వచ్చింది. ముగ్గురు ఒకచోట కూర్చున్నారు. కుట్టాన్ వీరభూపతితో తాను చెప్పేది ప్రశాంతంగా వినమన్నాడు. నీ భార్య మీనాక్షే ఒకప్పటి నా ప్రేయసి అన్నాడు. కానీ ఆమె నీ భార్య అని తెలిసాక ఆమెపై నాకున్న ప్రేమంతా సోదరీ ప్రేమగా మారిపోయిందన్నాడు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు. మీనాక్షే ఈనాటి నుండి నాకు చెల్లెలు అన్నాడు. కుట్టాన్ స్వచ్ఛమైన మనస్సు అతని మాటల్లో స్పష్టంగానే తెలుస్తోంది. ఈ విషయం విన్న వీరభూపతి
తన తలపై పిడుగుపడినట్లుగా కంపించిపోయాడు. కాసేపటి వరకు తీరుకోలేకపోయాడు. ఆ తరువాత తెప్పరిల్లి స్నేహితుడి కల్మషం లేని మనస్సుకు నిజాయితీకి పులకించిపోయాడు. సుకుమార హృదయం గల మీనాక్షిపై కూడా కుట్టాన మాటలు బలంగా ముద్ర వేశాయి. ఆమెకు కూడా అతనిపై ఉన్న ప్రేమ సోదర ప్రేమగా మారిపోయింది. అతన్ని అన్నా అంటూ సంబోధించింది. ఆ ముగ్గురికి తమ మనస్సుల్లో ఉన్న బాధంతా ఆ రోజుతో తీరిపోయినట్లుగా ఉంది. తమ జీవితాలన్నీ ఒక గాడిలో పడ్డాయనుకుంటూ సంతోషించారు. కుట్టాన మనస్సు ఏకవీర మీదకు వెళ్ళింది. ఇప్పుడు కుట్టాన హృదయంలో మీనాక్షి లేదు. అతడి ప్రేమ మొత్తం ఏకవీర వైపుకే తిరిగింది. వెంటనే ఏకవీర దగ్గరకు వెళదామనుకున్నాడు. కానీ ఇంతలో వీరభూపతి మీనాక్షులు కుట్టాన్ను తమ భవనంలోనే ఇంకో 2 రోజులు ఉండమనడంతో కాదనలేక ఉండిపోయాడు. ఇదిలా ఉండగా అప్పటికే చాలాకాలంగా రాజైన ముద్దుకృష్ణప్ప నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ రోజు జబ్బు మరీ తీవ్రమయ్యింది. నగరంలో దళవాయి లేడు. ఉదయన్ సేతుపతి చాలాకాలంగా మధురకు దూరంగా రామనాథంలోనే ఉంటున్నాడు. ఆ కాలంలో రామేశ్వరం వెళ్లే యాత్రికులకు దొంగల బెడద ఎక్కువగా ఉండేది. మరోవైపు పోర్చుగీసు వారి ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న నాయకుల కాలుదువుళ్ళు కూడా అంతకంతకు పెరగసాగాయి. దానితో ఆ పరిస్థితుల్ని మార్చడానికని గత కొంతకాలంగా ఉదయన్ సేతుపతి రామనాథంలోనే ఉంటున్నాడు. రాజు పరిస్థితి విషమించిందని దళవాయికి కబురందింది. కానీ ఇప్పుడు తాను రామనాథం నుండి విడితే ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న వ్యవహారాలన్నీ విడిచికొట్టే అవకాశం ఉంది. దానితో తాను తిరిగి వచ్చే వరకు మరో సమర్థుడు ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలి. వెంటనే ఉదయం సేతుపతి తన కుమారుడు కుట్టాన సేతుపతిని ఉన్న ఫలాన రామనాథానికి రమ్మంటూ కబురు పంపించాడు. కుట్టాన ప్రయాణ ఏర్పాట్లు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అతనికి ఏకవీరుని కలిసి వెళ్లే అవకాశం కూడా చిక్కలేదు. కుట్టాన్ రామనాథానికి వెళ్లడంతో దళవాయి మధురకు వచ్చాడు. రాజు తన పెద్ద కొడుకైన ముద్దు వీరప్ప నాయకునికి పట్టాభిషేకం చేయించాడు. ఆ మరునాడే ముద్దు కృష్ణప్ప మరణించాడు. ఇక ఇక్కడ వీరభూపతి మనస్థితి చాలా చిత్రంగా ఉంది. అతనికి తన భార్య మీనాక్షి అంటే ఎంతో ప్రేమ. కానీ ఆమె తన ప్రాణస్నేహితుడికి ఒకప్పటి ప్రేయసి అని తెలిసాక అతని ఆలోచన మారిపోయింది. కొట్టాన మీనాక్షి ఇద్దరూ కూడా స్వచ్ఛమైన మనస్సు కలవారు. వారిప్పుడు అన్నా చెల్లెళ్ళే. ఆ విషయంలో వీరభూపతికి ఈ సందేహం లేదు. కానీ ఒకప్పుడు తన ప్రాణమిత్రుడు మనసాభార్యగా భావించిన స్త్రీపై వీరభూపతికి కామభావన కలగడం లేదు. కుట్టానిపై వీరభూపతికి ఉన్నటువంటి గౌరవం స్థాయి అంతటిది. కానీ పాపం మీనాక్షి మాత్రం తన భర్త ప్రేమ కోసం అర్రులు చాస్తోంది. తమ జీవితం ఇక ఆనందనందనమే అనుకుంది. కానీ వీరభూపతి మాత్రం ఆమెను తప్పించుకుని తిరగసాగాడు. తన భర్త పనుల ఒత్తిడిలో ఉన్నాడనుకుంది మీనాక్షి. అలా కాలం గడవసాగింది. రామనాథం వెళ్లిన కుట్టానుకు ప్రతిక్షణం తన భార్య ఏకవీరే గుర్తుకు రాసాగింది. ఇప్పుడు ఏకవీరంటే అతనికి అంతులేని ప్రేమ. అతడు ఆమెతో నిన్ను ప్రేమించడానికి ప్రయత్నిస్తానని చెప్పి ఇప్పటికీ 2 ఏళ్ళయ్యింది. ఇప్పుడు కుట్టాన మనస్సు నిండా ఏకవీర మాత్రమే ఉంది. తన ప్రేమను తెలుపుతూ ఏకవీరకు ఉత్తరం వ్రాద్దామనుకున్నాడు కుట్టాన్. కానీ నేరుగా వెళ్లే తన ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకున్నాడు. దానితో ఉత్తరం ఆలోచనను విరమించుకున్నాడు. ఈ విషయాలేవి ఏకవీరకు తెలియవు. అప్పటికే 2 ఏళ్ళు గడిచిపోవడంతో ఆమెకు భర్త అనురాగం లభిస్తుందన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఇక జీవితమంతా నిర్వేదమే అనుకుంది. బరువైన మనస్సుతో కాలం వెళ్లదీయసాగింది. ఇదిలా ఉండగా మీనాక్షి ఏకవీర భవనానికి తరచూ వెళ్లి రావడం మొదలుపెట్టింది. ఏకవీర కూడా మీనాక్షి ఇంటికి 1-2 సార్లు వెళ్ళొచ్చింది. ఆ సమయంలో వీరభూపతి ఇంట్లో లేడు. ఒకసారి అందమైన వస్త్రధారణలో ఉన్న ఏకవీరను చూసి ఈమెను ఇంతకుముందే ఎక్కడో చూసినట్లుందే అనుకుంది మీనాక్షి. ఇంతలో సందర్భం మారడంతో ఆ మాట మరిచిపోయింది. ఇక అక్కడ రామనాథంలో ఉన్న కుట్టాన్ తన తెలివితేటలతోనూ పరాక్రమంతోనూ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చాడు. చేజారిపోతాయనుకున్న దుర్గాలను కూడా అతడు తన రాజనీతితో తిరిగి దక్కించుకున్నాడు. కుట్టాన సేతుపతి శౌర్యానికి రాజనీతికి తండ్రి ఉదయం సేతుపతి ఉప్పొంగిపోయాడు. రాజైన ముద్దువీరప్ప నాయకుడు కూడా కుట్టాన్ను మెచ్చుకుంటూ ఎన్నో కానుకలు పంపించాడు.
కుట్టానుకు మరికొంతకాలం పాటు రామనాథంలోనే ఉండిపోక తప్పలేదు. ఇదిలా ఉండగా మధురలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు మొదలయ్యాయి. ఆశ్వయుజ పూర్ణిమ నాడు కళ్యాణం. ఆ ఉత్సవాల్లో భాగంగా కూచిపూడి వారి భాగవత ప్రదర్శనకు కూడా ఏర్పాట్లు జరిగాయి. ఆ వేదిక వీరభూపతి ఇంటి ప్రక్కనే ఉంది. కూచిపూడి వారి భాగవతం చూడడానికి ఏకవీరను కూడా రమ్మంది మీనాక్షి. ఏకవీర వచ్చింది. రాత్రి అయ్యాక భాగవతం మొదలయ్యింది. గొల్లకలాపం భామాకలాపం చూస్తూ ప్రేక్షకులు మైమరిచిపోసాగారు. మీనాక్షి కళ్ళప్పగించి భాగవతాన్నే చూడసాగింది. రసస్ఫూర్తి కలిగిస్తూ భాగవతం సాగిపోతోంది. ఏకవీర మనస్సులోనే ఆ విరహావస్థలన్నీ అనుభవిస్తోంది. ఆమె ఇక అక్కడ ఉండలేకపోయింది. మెల్లగా లేచి మీనాక్షి ఇంటిలోకి వెళ్ళింది. ఆ ఇంటికి ఇదివరకే 2-3 సార్లు వెళ్ళి ఉండడం వల్ల ఏకవీరకు ఆ ఇల్లు కొంతవరకు పరిచయమే. ఏకవీర వెళ్ళి ఓ గదిలో పడుకుంది. బయట నుండి భాగవతుల రాగం తాళం వినిపిస్తున్నాయి. వాటి వల్ల కలుగుతున్న రసాస్వాదనతో ఏకవీర ఒక అలౌకిక ఆనంద స్థితిలో ఉంది. ఆ స్థితిలోనే ఆమె పైకి లేచి ఇల్లంతా కలియదిరుగుతూ ఒక గదిలోకి వెళ్ళింది. అక్కడ గోడపై ఉన్న చిత్రాన్ని చూసి స్థాణువుల చలనం లేనిదానిలా అయిపోయింది. అది వీరభూపతి చిత్రం. అప్పటికే కూచిపూడి వారి భాగవతం మహత్తుకు ఆమె రసానంద స్థితిలో ఉంది. లౌకికమైన జగత్తును దాటి ఆనందమయమైన జగత్తులో సంచరిస్తోంది. అటువంటి రసమయ స్థితిలో ఆమె తన ప్రియుడి చిత్రాన్ని చూస్తోంది. ఏకవీర ఎందుకో మెల్లిగా తన తల గుమ్మం వైపు తిప్పింది. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు వీరభూపతి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అలా చూసుకొని ఇప్పటికీ 6 ఏళ్ళయ్యింది. ఏకవీర వీరభూపతులిద్దరూ ఈ లోకంతో సంబంధం లేనివారిగా ఉన్నారు. వాళ్ళకిప్పుడు లోకంలో ఇంకేమీ కనిపించడం లేదు, గుర్తుకు రావడం లేదు. బయట కూచిపూడి వారి భాగవతం కొనసాగుతోంది. వీరభూపతి చేతులు చాచి ముందుకు వెళ్ళాడు. ఏకవీర కూడా చేతులు చాచింది. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమెకు స్పర్శేంద్రియం తప్ప మరే ఇంద్రియం పనిచేయడం లేదు. అతడామె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఏకవీర వీరభూపతి కౌగిట్లో చైతన్యం లేని మంచు ముద్దలా మారిపోయింది. వీరభూపతి మామూలు స్థితికి వచ్చాడు. తాను పెళ్ళైనవాడు, ఇలా పరస్త్రీని కౌగులించుకుని ముద్దు పెట్టుకోవడం కూడని పని అని అతనికి తెలియందేం కాదు. కానీ ఇదంతా అతని ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. వీరభూపతి పశ్చాత్తాపంతో దుఃఖించసాగాడు. ఏకవీర చరణం లేకుండా భూమి మీద పడిపోయింది. ఇంతలో మీనాక్షి ఆ గదిలోకి వచ్చింది. నేల మీద పడి ఉన్న ఏకవీరను, ప్రక్కనే కన్నీళ్లతో నిలబడి ఉన్న భర్తను చూసింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వీరభూపతి మీనాక్షితో జరిగినదంతా చెప్పి వలవలా ఏడ్చాడు. మీనాక్షి ఏకవీరను స్పృహలోకి తీసుకొచ్చింది. ఆ ముగ్గురు కాసేపు నిశ్శబ్దంగా అలానే నిలబడిపోయారు. వీరభూపతి మీనాక్షి భర్త అయ్యుంటాడని ఏకవీరకు చూచాయిగా అర్థమయ్యింది. వీరభూపతికి మాత్రం తన పూర్వప్రియురాలు తన ఇంట్లో ఎందుకు ఉందో అర్థం కాలేదు. అప్పుడు మీనాక్షి తన భర్తతో ఏకవీర కుట్టాన్ సేతుపతి భార్య అన్న విషయం చెప్పింది. ఆ మాట వినగానే వీరభూపతి కంపించిపోయాడు. అయ్యో అని తలకొట్టుకుంటూ నేల మీద పడిపోయాడు. మీనాక్షి ఏకవీరకు జరిగిన కథంతా చెప్పింది. తాను కుట్టాన్ ప్రేమించుకోవడం, తాను వీరభూపతి భార్యనని తెలిసాక కుట్టాన్ తనను చెల్లెలిగా భావించడం మొదలైన విషయాలన్నీ చెప్పింది. ఆపై ఏకవీరను ఊరడిస్తూ కుట్టానికిప్పుడు నువ్వంటే ప్రాణమని, నీకోసం తపించిపోతున్నాడని, బహుశా ఈరోజో రేపో మధురకు రాబోతున్నాడని చెప్పింది. ఆ మాటలు విన్న ఏకవీర పొంగుతున్న దుఃఖంతో గబగబా బయటకు వెళ్ళిపోయింది. అప్పటికే తెల్లవారింది. కూచిపూడి వారి భాగవతం పూర్తయిపోవడంతో వాళ్లంతా వెళ్ళిపోయారు. మండపంలోని స్వామివారి విగ్రహాన్ని చొక్కనాథస్వామి గుడికి తీసుకువెడుతున్నారు పూజారులు. ఏకవీర ఆ విగ్రహం వెంటే కాలినడకన వెళ్లసాగింది. అలా ఓ అంతఃపురకాంత కట్టుబాట్లను పట్టించుకోకుండా, మేలుముసుగు కూడా లేకుండా నడిచి వెడుతుండడంతో జనమంతా ఆ వింత చూడడానికి పరుగులు పెట్టారు. ఏకవీర చొక్కనాథస్వామి ఆలయం ముందు ఆగింది. జనం తండోపతండాలుగా అక్కడ మూగారు. ఈ వార్త రాబర్ట్ డి నోబులీకి తెలిసింది. అతడు గత 4 ఏళ్లుగా మధురలోనే తిష్టవేసి హిందూ ఆచారాల ముసుగులో క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నాడు. అతగాడికి
ఇలా ఎవరో అంతఃపురకాంత కట్టుబాట్లను పట్టించుకోకుండా నడిచి వెడుతోందని తెలియగానే బోలెడంత సంబరం కలిగింది. కొత్త చేప వల్లో పడిందనుకున్నాడు. వెంటనే అతడు తన శిష్యులతో కలిసి ఏకవీర ఉన్న చోటికి బయలుదేరాడు. ఏకవీర దగ్గరకు ఆమె పరిచారికలు వచ్చి ఆమెను అంతఃపురానికి రమ్మని బ్రతిమలాడారు. కానీ ఏకవీర కోపంగా చూడడంతో వారింకేమీ మాట్లాడలేకపోయారు. నోబిలి జనాన్ని తోసుకుంటూ ఏకవీర ఉన్న చోటికి వచ్చాడు. ఏకవీరకు నోబిలికి మత సంబంధమైన వాదం జరిగింది. ఆమె వాదన ముందు నోబిలి ఏమాత్రం నిలవలేకపోయాడు. ఆపై జనమంతా నోబిలిని చీకొట్టడంతో అతడక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏకవీర కూడా తన భవనానికి వెళ్ళిపోయింది. ఆమెకు అనుక్షణం వీరభూపతి తాను కౌగిలించుకున్న విషయమే గుర్తుకు రాసాగింది. ధర్మద్రోహం చేశానన్న బాధ ఆమెను దహించి వేయసాగింది. ఇంతలో ఒక పరిచారకుడు వచ్చి కుట్టాన సేతుపుత్ర వారు రాజ్యంలో ప్రవేశించారని, తన ప్రేమ కానుకగా ఈ హారం ఇచ్చి పంపించారని చెప్పి ఒక హారాన్ని ఏకవీరకు అందించాడు. ఒక ఆంతరంగిక పరిచారిక ఆ హారం అందుకొని దానిని ఏకవీర మెడలో వేసింది. ఏకవీరలో ఏ భావమూ లేదు. ఆమె తమ ఇంటి వెనుక తోటలోకి వెళ్ళి ఒక అరటి చెట్టు క్రింద నిడుచుంది. కుట్టాన్ రాజ్యంలోకి ప్రవేశించాడు. ఏకవీర నోబిలిని మత సంబంధమైన వాదంలో ఓడించిన సంగతి తెలిసింది అతనికి. కుట్టాన్ చాలా సంతోషపడిపోయాడు. చెప్పలేనంత ఆనందంతోనూ ఆతృతతోనూ ఏకవీర ఉన్న చోటికి వెళ్ళాడు. పొంగిపోతున్న ప్రేమతో ఆమెను కౌగిలించుకోబోయాడు. ఏకవీర అతణ్ణి వారించింది. తనని ముట్టుకోవద్దంటూ ఒట్టుపెట్టింది. ధారాపాతంగా ఎడవసాగింది. కుట్టాన్ ఏకవీరతో, ఇంతకాలం నిన్ను బాధపెట్టినందుకు క్షమించు అన్నాడు. ఇప్పుడు నా మనసంతా నువ్వే ఉన్నావన్నాడు. నీకు నేరుగా నా ప్రేమను చెప్పడానికే ఉత్తరం కూడా వ్రాయలేదన్నాడు. ఏకవీర అక్కడ నుండి పరుగు తీసింది. కుట్టాను కూడా ఎక్కడికి వెడుతున్నావని అరుస్తూ ఆమె వెనుకనే పరుగు పెట్టాడు. నేను మహాపాపం చేశానంటూ ఏకవీర వైగే నదికి పరుగు తీసింది. కుట్టాను కూడా వైగే తీరానికి చేరుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే నది దగ్గర నుండి వీరభూపతి సన్యాసి దుస్తుల్లో వారికి ఎదురొచ్చాడు. అతన్ని చూసిన ఏకవీర ఏడుస్తూనే చేతులతో ముఖం కప్పుకుంది. కుట్టాను వేగంగా వెళ్ళి నదిలో దిగిన ఏకవీరను పట్టుకున్నాడు. వీరభూపతిని చూసి ఆశ్చర్యంతో, వీర, ఈ సన్యాసి వేషం ఏమిటి అన్నాడు. వీరభూపతి జరిగిన కథంతా చెప్పాడు. ఏకవీర కుట్టాను చేతుల్లో వెనక్కి వాలిపోయి ఉంది. ఆమె కుట్టాన్ వంక చూస్తూ, మీరు నన్నింకా ప్రేమిస్తున్నారా అంది. కుట్టాన్ ఆ ప్రశ్నకు తన చేతలతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. ఏకవీరను గాఢంగా కౌగిలించుకుని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. కానీ అప్పటికే ఏకవీర ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. విగతజీవిగా మారిన ఏకవీరను చూసి కుట్టా నిశ్చేష్టుడైపోయాడు. ఏకవీర శరీరం వైగే నదిలో దబ్బున పడింది. ఇది ఏకవీర నవలలోని కథ. ఈ ఏకవీర నవల కేవలం 2 జంటల ప్రేమకథ మాత్రమే కాదు. ఇందులో అనేక విషయాలున్నాయి. ఏకవీర, కుట్టాన్, మీనాక్షి, వీరభూపతి ఈ 4 మనస్సుల్లో జరిగే సంఘర్షణల్లో ధర్మానికి సంబంధించిన చర్చ ఉంది. ఏకవీరకు మాటిమాటికి స్మరణకు వచ్చే మాట ఆరంజే విరుంబు, అంటే ధర్మాన్నే పాటించు అని అర్థం. ఈ మాట కేవలం కథలో ఏకవీర పాత్రకు మాత్రమే సంబంధించింది కాదు. కథ చదివే ప్రతి పాఠకుడికి కూడా ప్రబోధించబడినటువంటి విషయమిది. అలానే కూచిపూడి వారి భాగవత ప్రదర్శన సన్నివేశంలో రససిద్ధాంతం మొత్తం అద్భుతంగా వివరించబడింది. ఆ సన్నివేశాన్ని మనస్సుతో పట్టుకుంటేనే కానీ మనకు ఏకవీర మనస్సు అర్థమయ్యే అవకాశం లేదు. ఇక మధుర నాయకరాజుల కాలంలో పరిపాలనా వ్యవహారాల గురించి, ప్రధాన అధికారుల గురించి, సేతుపతులు అంటే ఎవరన్న విషయం గురించి కథానుసారంగా చెప్పబడింది. రాబర్ట్ డి నోబిలి అనే విదేశీ మత ప్రచారకుడు మన సనాతన ధర్మంపై ఎలా దాడి చేశాడో, మనం అటువంటి వారిని అలక్ష్యం చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందో అన్న హెచ్చరిక కూడా ఈ నవలలో ఉంది. అలానే వైగై నది ఎలా పుట్టిందన్న కథ, అవ్వయ్యారు వ్రాసిన కొండ్రై వెందన్ ఆతిచ్చూడి గ్రంథాల ప్రస్తావన, ఆ కాలం నాటి విద్యా వ్యవస్థ రణతంత్రం ఎలా ఉండేవన్న వివరణ మొదలైనవన్నీ కూడా సందర్భానుసారంగా మనకు కథలో దర్శనమిస్తుంటాయి. ఇక సన్నివేశ కల్పనల గురించి, వర్ణనా విశేషాల గురించి చెప్పుకోవడం వల్ల మన తనివి తీరే అవకాశం లేదు. వాటిని ఎవరికి వారే చదివి ఆనందించాలి.
విశ్వనాథ మూర్తీభవించిన సాహితీమూర్తి. ఈ ఒక్క నవలే కాదు, విశ్వనాథ వారి ప్రతి నవల తెలుగువారన్న ప్రతివారు చదవాలి. ఆయన రచనలు చదివితే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలన్న తపన పెరుగుతుంది, ఎలా రక్షించుకోవాలో అన్న దారి కూడా దొరుకుతుంది. విశ్వనాథ వారు ప్రాతస్మరణీయులు, మహారచయిత, ఔత్సాహిక రచయితలు. విశ్వనాథ వారి రచనలు చదివితే కథను ఆసక్తిగా ఎలా నడపాలో, కథలో సన్నివేశాలను కళ్ళకు కట్టేలా ఎలా అక్షరబద్ధం చేయాలో, చిన్న చిన్న మాటలతో మహోన్నత భావాలను ఎలా పలికించాలో అన్న విషయాలు తెలుస్తాయి. మన తెలుగువారి ఆత్మగౌరవం విశ్వనాథ. ఆయన గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. అందుకే మాట్లాడే వెన్నెముక, పాటపాడే సుషుమ్న, నిన్నటి నన్నయ్య భట్టు, నేటి కవి సమ్రాట్టు, గోదావరి పలకరింత, కృష్ణానది పులకరింత, కొండవీటి పొగమబ్బు, తెలుగువాళ్ల గోల్డు నిబ్బు, అకారాది క్షకారాంతం, ఆసేతు మిహికావంతం, అతగాడు తెలుగువాడి ఆస్తి, అనవరతం తెలుగునాటి ప్రకాస్తి, ఛందస్సు లేని ఈ ద్విపద, సత్యానికి నా ఉపద అంటూ విశ్వనాథను అంతెత్తున పొగిడిన మహాకవి శ్రీశ్రీగారి మాటలతోనే ఆ కవి సమ్రాట్కు నమస్కరించుకుంటున్నాను. ఇక ఈనాటి ఈ భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవా ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9994912154 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవా.